ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్స లో ఇరవై భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోషం సికింద్రాబాద్ ఇష్యూ గురించి ఏం చెప్తారు చివరిగా నిజంగా చెప్తున్నా అమ్మవారి విషయంలో ఎవడైతే దొంగ వెదవలు ఎవరైతే ఇట్లాంటి వెదవ పని చేసిరో ఎవరిని వదలం ఆల్రెడీ దొరికినరో దాన్ని వెనకాల ఉన్నటువంటి కథా కార్ఖాన బయటికి తీస్తారు ఎవరైతే మత విద్వాంసాలకు రెచ్చగొట్టేటటువంటి పని చేస్తారో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఊరుకోదు పోలీసుల మీద మీలాంటి పోలీసులు కాదు ఆ రోజు మీ చెప్ప చేతుల్లో పెట్టుకొని అధికారులందరినీ మీ చుట్టూ గిరిగీసి గీసుకొని మీ చుట్టూ గిరిలోనే వాళ్ళు పనిచేయాలని అధికారులకు స్వేచ్ఛ ఇవ్వకుండా వాళ్ళని మీ గుప్పిట్లో పెట్టుకొని పనిచేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చినము ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళది పోలీసుల మీద చెప్పుల దాడి రాళ్ల దాడి చేస్తే డెఫినెట్గా ఆ పరిణామం మీకు డెఫినెట్గా ఉంటుంది అంతవరకు నేను చెప్పగలుగుతా కానీ దేవాలయం ముట్టే అధికారం ఎవరికి కూడా లేదు ఏదైనా సరే మేము అన్ని మతాలని గౌరవించే వాళ్ళము దేవాలయం అయినా సరే అయినా సరే నువ్వు చర్చ అయినా సరే ఎవరి మత మతాల మీద వాళ్ళకి గౌరవం ఉంటుంది వా ఆ మతం మీద వాళ్ళ నమ్మకాన్ని మేము అగౌరవపరచలేదు ఈరోజు మీకన్నా ఎక్కువగా మేము హిందువులను హిందువు హిందువుల హిందువులని మీరు ముసుగేసుకొని చెప్తున్నారు కానీ మేము రియల్టీ రియల్ హిందువులం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అమ్మవారి దేవాలయాన్ని ఏ విధంగా అయితే విగ్రహాన్ని అలా చేశారో ఎవరిని వదలం దాని వెనకాల ఉన్న శక్తుల్ని డెఫినెట్గా బయటికి తీస్తాం మా వాళ్ళు పూర్తి స్థాయిలో దాని మీద సర్వేలో ఉన్నారు ఎవరెవరు ఏం చేసిండ్రు దీని వెనకాల కథ ఏంది ఎంఐఎం చేసిందా బీజేపీ చేసిందా అని కాదు దాని వెనకాల ఉన్నటువంటి దొంగలు ఎవరు అనేది బయటికి తీస్తాం రేపు మా పులి బయట ఉంది నేను మేము మొన్నటి నుంచి అంటున్నాం అలెగ్జాండర్ లాగా కేటీఆర్ ఏమైనా చేసిండేమో అని మాకు భయం అవుతున్నది ఒకసారి ఫామ్ హౌస్ పోయి చెక్ చేసుకోండి ఏడైనా తీసుకపోయి దాచపెట్టిండా ఉన్నాడా లేదా ఫామ్ హౌస్ లా అని మేము అడుగుతున్నాం పులి బయటకు వస్తుందంటే ఏడ దాచ అడగండి మరి బోన్లలో వేసి ఎందుకు బంద్ ఇచ్చారో వాళ్ళని ఆయన అడగండి ఒకసారి మేమైతే బోన్లో పెట్టలేదు కదా వాళ్ళని ఆయన ఆయన పెట్టిండేమో అని అనుమానం వస్తుంది లేకపోతే అలెగ్జాండర్ పనులు ఏమన్నా చేసిండేమో అని